గుజరాత్ జట్టు కెప్టెన్గా ఉండాల్సిన హార్దిక్ పాండ్యా రాత్రికి రాత్రి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా మారిపోయారు. రోహిత్ శర్మ ఎంతో అత్యద్భుతమైన కెప్టెన్సీని కూడా పక్కన పెట్టేసి చాలా దారుణంగా ప్రవర్తించింది ముంబై యాజమాన్యం. అయితే ఇక అప్పటి నుంచే రోహిత్ అలాగే హార్దిక్ పాండ్యాల మధ్య పెద్దగా సత్సంబంధాలు లేవు. అయితే ఇక ఈ ఐపీఎల్ సీజన్ మొదలయ్యే ముందు కూడా హార్దిక్ పాండ్యా తన గురించి రోహిత్ గురించి చెప్పాడే, కానీ రోహిత్ మాత్రం ఎక్కడ నోరు విప్పలేదు. ఇక ఒకనొక దశలో రోహిత్ అటు హైదరాబాద్కి కానీ ఇటు చెన్నైకి కానీ వెళ్తాయన్న వార్తలు వినిపించాయి. వాటిని పక్కన పెట్టేస్తే మ్యాచెస్ మొదలైన తర్వాత కూడా హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మను ఎన్నో సందర్భాల్లో అవమానించాడు. నిమిషం నిమిషానికి ఫీల్డింగ్ మారుస్తూ రోహిత్ శర్మను అవమానించాడు. అంతేకాకుండా మ్యాచ్ విషయంలో కూడా చాలా తప్పిదాలు చేస్తూ రోహిత్ శర్మ చెప్తున్నా వినకుండా కొన్ని కొన్ని కావాలని చేస్తూ తన కంఫర్ట్ ముంచుకున్నాడు. ఇక ఇదంతా గమనించినట్టయితే రోహిత్కి హార్దిక్ పాండ్యకి మధ్య కొన్ని రకాల గొడవలు ఉన్నాయని అర్థమైపోయింది. దీనికి తోడు అక్కడికి వచ్చిన జనాలు కూడా ఎంతసేపు హార్దిక్ పాండ్యాను తప్ప పట్టడం జరిగింది. అయితే నిన్న మొట్టమొదటిసారి మ్యాచ్ గెలిచిన తర్వాత, అంటే దాదాపుగా 4-5 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత, ఫస్ట్ టైం నిన్న మళ్ళీ ముంబై జట్టు హైదరాబాద్ జట్టు పైన గెలవడంతో ఇక హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయిపోయాడు. మైదానంలోనే కళ్ళం బట్టి నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసిన రోహిత్ శర్మ తనని ఓదార్చే ప్రయత్నం చేశాడు. నిజానికి రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా విషయంలో అండగానే ఉన్నాడు. ఇక రోహిత్ ఎప్పుడూ కూడా తన సహచర ఆటగాడిగా హార్దిక్ పాండ్యాకి అండగా నిలుస్తూనే ఉన్నాడు. కానీ ఆట విషయంలో మాత్రం చెయ్యొద్దు అన్న తప్పులను చేస్తూ హార్దిక్ పాండ్యా భారీ మూల్యం చెల్లించుకున్నాడు. కానీ నిన్నటి విజయంతో అవన్నీ పోయాయి అని కొంతమంది ఫ్యాన్స్ కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ చెప్పడం జరిగింది.